మ్యాథమెటిషియన్. గ్రూప్ నెంబర్ 3. పలక అని చెప్పేసి దాని మీద మలిపి రాసి మలిపి రాసి మలిపి మలిపితే నువ్వు ఇన్ని కాయలు కాస్తాయి, వీటి వల్ల నేను గొప్పవాడినయ్యాను అని చెప్పాడు. అంటే చూడండి ఆయన యొక్క వ్యక్తిత్వము ఎంత కష్టపడ్డాడో చూడండి. ఆయన పుట్టగానే పాపం అట్లా అందరూ పాప పుట్టగానే అందరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఊళ్ళల్లో పిలుస్తూ ఉంటారు కదా. కానీ మన నాన్న యొక్క జీతం 20 రూపాయలు, నెలకు 20 రూపాయలు అన్న జీతం. సరిపోకపోతే వాళ్ళ అమ్మ గుడిలో పాటలు పాడుకుంటూ 10 రూపాయలు సంపాదించి నెలకి, అంటే 30 రూపాయలు, నెలకు 30 రూపాయల జీతంతో వాళ్ళ కుటుంబం అంతా గడిచేది అన్నమాట. అందుకని పాప ఆయనకి చిన్నప్పుడు మసూచి వచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు ఆ కాలం లోపల తమిళనాడు లోపల తుఫాన్ వచ్చినట్టు మసూచి వచ్చింది. తుఫాన్ ఎట్లా వస్తే ఒకేసారి వస్తుంది కదా, అలాగనే మసూచి వస్తే 20,000 మంది పిల్లలు, 20,000 మంది పైగా పిల్లలు, 20,110 మంది వరకు పిల్లలు తప్పి మంది వేసిపోయారు, చనిపోయారు. పాప ఈయన మాత్రం మన కోసం బతికి బయటపడ్డాడు. ఓకే, అది మొదటిసారి ప్రాణగండం పాప ఆయనకి. సో ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఆయనకి చెప్పుకోలేనటువంటి మళ్ళొక శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు కూడా పాప ఆయన పోయే టైమే, ఎందుకంటే ఆ చిన్న శస్త్రచికిత్సని చేసుకోవడానికి డబ్బులు లేక ఆగిపోవడం వల్ల అది ముదిరి పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోతే కుప్పుస్వామి అయ్యంగార్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి తీసి బాబు అని చెప్పేసి ఉచితంగా శస్త్రచికిత్స చేయించాడు. దానివల్ల రామానుజన్ బయటపడ్డాడు.